Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై బీజేపీ గేమ్ ప్లాన్. మోదీ షాకు జగన్ లొంగుతారా? భారతదేశంలో ప్రస్తుతం ఓ పెద్ద వ్యవస్థీకృతమైన మైండ్ ఏదైనా ఉంది అంటే అది గుర్తుకొచ్చేది కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా. బీజేపీని 2019 ఎన్నికలలో గద్దెను ఎక్కించడంలో, అంతకుముందు 2014 ఎన్నికలలో రాజకీయం చేయడంలో, అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంలో మోదీ షా ద్వయం వ్యూహాలే కారణమనేది అందరికీ తెలిసిందే. వాస్తవానికి అమిత్ షా పొలిటికల్ స్ట్రాటజీ ఎవరి ఊహలకు అందదు. అయితే ఇప్పుడు అమిత్ షా చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడిందా, లేదా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10-15 రోజుల నుండి బీజేపీ వైఖరి కారణాలు ఏంటి, అమిత్ షా ఏపీ మీద దృష్టి పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో బెయిల్ రద్దు, ఆయన వ్యక్తిగత హాజరు ఇప్పుడు తెర మీదకు వచ్చాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ అంశాల గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే అమిత్ షా ఏపీ మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే బీజేపీకి మొదటి నుండి గట్టి పునాదులు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీటలు వారుతోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది. యూపీలో మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ మళ్లీ గెలవడం అనేది చాలా కష్టమే. ఉత్తరాదిలో బీజేపీకి కొంత హవా తగ్గుతున్న నేపథ్యంలో దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్ పెట్టారు. దక్షిణాది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. దక్షిణాదిలో బీజేపీకి లొంగని రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండగా వీటిలో తమిళనాడు, కేరళలో బీజేపీ ఎదిగేందుకు అవకాశమే లేదు. ఇక బీజేపీ ఎదగడానికి అవకాశాలు ఉన్నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే. ఇప్పటికే తెలంగాణ మీద ఫోకస్ పెట్టేసింది. అక్కడ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది. వివిధ పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఉద్యోగుల సంఘ నేత విఠల్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న తదితరులను పార్టీలో చేర్చుకుంది. మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. ఇంకా పలువురు ముఖ్య నేతలను చేర్చుకునేందుకు బీజేపీ గేట్లు తెరిచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొదలుపెట్టింది బీజేపీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ హాజరు విషయంలో సిబిఐ ట్విస్ట్ ఇచ్చింది. 4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శించిన సిబిఐ తాజాగా హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారు, కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాల్సిందిన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వవద్దని పేర్కొంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ విచారణకు వచ్చింది. వీటితో పాటు ఏపీ బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చేయడం ద్వారా ఏపీలో బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది. కానీ క్లైమాక్స్లో ఓ ట్విస్ట్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఎన్ని జిమ్మిక్కలు చేసి రాజకీయాలు చేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా ఏపీలో బీజేపీకి ఓట్లు రాలవు. కనీసం 3-4% ఓట్లు కూడా రావు. ఈ విషయం అమిత్ షా, మోదీకి, బీజేపీ పెద్దలందరికీ తెలుసు. తమకు ఓట్లు రావు కాబట్టి ఇక్కడి ప్రాంతీయ పార్టీల ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం బీజేపీ లక్ష్యం. వాళ్ళ ఉద్దేశం వైసీపీ లొంగి ఉండాలి. ఇప్పటికిప్పుడు వైసీపీ తాము ఏ కూటమి కాదు, తమకు బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, మేము చేరేది ఆలోచిస్తున్నామని ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టారో బీజేపీ అస్త్రాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఏపీలో రాజకీయాలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయరు, జైలుకు పంపించరు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అనేదానికి ఆధారాలు లేవు. కాకపోతే ఏపీలోని వైసీపీ తమ హ్యాండ్ నుండి జారిపోకుండా చూసుకుంటూ ఉంటుంది.